Doada has crossed the export figures of the well-known brand X, the international Sri Lankan unit running SEZ here. We have crossed their export. We have crossed the Romki export. We have crossed the Hetero export. Who says that their work doesn't take place in government? We are government figures for 74,737 crores. I said now we must achieve. So next year, sir, we have touched 96,886 crores. And that was, sir, 32.79%. He told me, sir, this is this, you read this, this, you'll come to know. Okay, then I came to Vishakhapatnam. All these people have guided me a lot in reaching this point. Shankar, come here. That are going out of the country come to only 23.1 trillion. So our seats 7.86 trillion. That is, SEZs are contributing more than one third of the exports from the country. If somebody says that SEZs are not doing well, I strongly disagree. Ivala Vishakhapatnam Special Economic Zone 32వ ఫార్మేషన్ డే మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటామండి. మీకు దాదాపుగా తెలిసే ఉంటుంది 1989 మార్చి 15న ఇక్కడ విశాఖపట్నం ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్గా ఈ విఎస్సీజెడ్ వెలిసింది. అంటే దాదాపుగా మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోను కాండ్లాలో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రారంభించారు. దాని తర్వాత దాదాపుగా 24 ఏళ్ల తర్వాత మనకు విశాఖపట్నంలో ఇక్కడ స్థాపించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్నిటిలోకి విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నిటికన్నా యంగ్, అంటే చాలా చిన్నగా తర్వాత వచ్చింది అన్నమాట. అయినా కూడా ఈరోజు మన విఈపిజెడ్ దాన్ని మనం విఎస్సీజెడ్ అంటాం. ఇప్పుడు 2005లో మనకు ఎస్సీజెడ్ యాక్ట్ వచ్చిన తర్వాత దీన్ని విఎస్సీజెడ్గా మారింది. సో ఈ విఎస్సీజెడ్ ఈరోజు మనము 1,00,000 కోట్ల ఎగుమతులను దాటాం. అది కూడా ఏంటి, 2020-21లో మొత్తం భారతదేశము కరోనాతో ఎంతగానో ప్రభావితమైంది. ఆ పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోను మొత్తం దేశంలో ఉన్నటువంటి 7 జోన్స్ కన్నా మనం ముందులో ఉన్నాం. మనది అభివృద్ధి ఎంత అంటే 15.6% మనము అభివృద్ధిని సాధించాము. మిగతా వాళ్ళందరూ నెగిటివ్లో ఉన్నారు. కొంతమంది -4, -7, కొచ్చిన్ -90, కాండ్లా -80 ఇలా ఉంటే విశాఖపట్నం మాత్రం +15.6% గ్రోత్తో మనము, మన దగ్గర 61 షెడ్యూల్ ఉన్నాయండి మొత్తము, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల్లో కలుపుకొని 61 షెడ్యూల్ ఉన్నాయి. ఆ షెడ్యూల్లో దాదాపుగా 526 యూనిట్లు మనకి పనిచేస్తున్నాయండి. అందులో అత్యంత అధికమైన కంట్రిబ్యూషన్ మనకు ఐటీ నుంచి వస్తుంది, దాని తర్వాత ఫార్మా నుంచి వస్తుంది, దాని తర్వాత ట్రేడింగ్ నుంచి వస్తుంది, దాని తర్వాత కెమికల్స్, తర్వాత వచ్చేసి ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ వీటి నుంచి వస్తుంది. సో మనకు దాదాపుగా 90% అన్నీ కూడా మనకి పాజిటివ్ గ్రోత్లో. ఏవో కొన్ని అంటే అపారల్ సెక్టర్ కొంచెం మైనస్లో ఉంటుంది, ఇలా కొన్ని వదిలేస్తే మనము అత్యంత గౌరవనీయమైన స్థితిలో మన యొక్క ఎక్స్పోర్ట్స్ నడుస్తుంది. వైజాగ్లో మన విఈపిజెడ్ 360 ఎకరాల్లో మనం పెట్టినటువంటిది 1989లో పెట్టామండి. ఇది భారత ప్రభుత్వం ద్వారా పెట్టబడింది. దీనికి మనమే డెవలపర్, మనమే వీళ్ళ దగ్గర లీజ్ రెంటల్స్ తీసుకుంటాం. బ్రాండిక్స్ అంటే అది ప్రైవేట్, ఏపీఎస్సీజెడ్ అంటే అది స్టేట్ గవర్నమెంట్, అలాగే ఇన్ఫోసిస్ అంటే అది ప్రైవేట్, అమెజాన్ అంటే ప్రైవేట్, రెడ్డీస్ అంటే ప్రైవేట్, రెడ్డీస్ ల్యాబ్, దివీస్ ల్యాబ్ ఇవన్నీ ప్రైవేట్. కానీ ఇది స్వచ్ఛంగా 100% భారత ప్రభుత్వం యొక్క ఎస్సీజెడ్. సో ఇందులో మేము 110 యూనిట్లు అప్రూవల్ ఇచ్చామండి ఇప్పటివరకు. అందులో 65 మావి బాగా పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఈరోజు మనం 360 ఎకరాల స్థలంలో మన దగ్గర 1 ఎకరా 2 ఎకరాలు తప్పనిచ్చి మన దగ్గర ఎక్కడ స్పేస్ లేదు. మనకు అత్యంతమైన డిమాండ్ ఉన్నారు కానీ మేమే ఇయ్యలేకపోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ కవర్ అయిపోయింది మొత్తము. 1 ఎకరా 2 ఎకరాలు సరిపోదు వాళ్ళకి, వాళ్ళకి 5-10 ఎకరాలు కావాలి. సో మాది మొత్తం ఏరియా మాది కవర్ అయింది. అందుకని మేము వీళ్ళను ప్రైవేట్ షెడ్యూల్ దగ్గరికి వెళ్ళమంటాం. ప్రైవేట్ షెడ్యూల్ కూడా మా కిందనే పనిచేస్తాయి.